విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని జాప్ రాష్ట్ర కార్యదర్శి ఎం యోగందర్ రెడ్డి కోరారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థానిక అబీద్ సెంటర్లో నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెంటర్లో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ తలమానికమన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పరిశ్రమ పప్పు బెల్లాలు మాదిరిగా ప్రైవేటీకరణకు పూనుకోవడం విచారకరమన్నారు. దీనిని పరిరక్షించుకునే క్రమంలో పాత్రికేయులు తమ కలం జడిపించి గళాన్ని అందుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ యూనియన్ ప్రతినిధులు రామకృష్ణ, శివ, రాజు, శ్రీధర్, అపరరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. కర్మాగారం ఆంధ్రప్రదేశ్కి తలమానికం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద కర్మాగారం విశాఖ ఉక్కును ఇస్తున్నట్టు కేంద్ర పాలకులు చెప్పారు. ఈరోజు అటువంటి ఉక్కు కర్మాగారాన్ని పప్పు బెల్లాల్లాగా చాలా కారు చౌకగా ప్రైవేటీకరించడం అంటే ఆంధ్రులను అవమానించడమే. విశాఖ ఉక్కు కర్మాగారం ఎంతోమంది త్యాగదనుల బలం. అటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని సమాజంలో అందరు వ్యక్తులతో పాటు బాధ్యతాయుతమైన పాత్రికేయులుగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. జాప్ తరఫున మరిన్ని కార్యక్రమాలు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు భవిష్యత్తులో కూడా చేయాలని నిర్ణయించాం. ముఖ్యంగా ప్రజల్లో కదలిక తీసుకురావాలి. కదలిక రావాలంటే ఆ కదలిక తీసుకొచ్చేది పాత్రికేయులే. కలం ముందుంటే గలం దాని వెనుకుంటుంది. ఖచ్చితంగా పాత్రికేయులంతా తమ కలం గలం విప్పి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం శాఖ వారు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదాభం. ఈ కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తాం.